శ్రీ వెంకటేశ్వర విద్యా మందిరంలో ఘనంగా జరుపుకున్న బాలల దినోత్సవ వేడుకలు వైసీపీ నాయకులు మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంకటేశ్వర విద్యా మందిరంలో దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసీపీ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పూలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. అనంతరం నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ వెంకటరాముడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ పార్టీ నాయకులు మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఎం నెహ్రూ గారికి చిన్నపిల్లలంటే ఎంతో ఇష్టమని, ఆయన వారి గురించి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. చిన్నారి చేతులు పనులు చేసి అలసిపోకూడదని, వారు బాగా చదివి మంచి పౌరులుగా వెలగాలని, నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని, విద్యార్థి దశ నుండి మంచి క్రమశిక్షణ విద్యాభ్యాసాన్ని అలవర్చుకుని ఉత్తమ మార్కులు ర్యాంకులు సాధించిన వారికి, గత సంవత్సరం 592 మార్కులు సాధించిన విద్యార్థికి పాఠశాల కరస్పాండెంట్ క్యాష్ ప్రైజ్గా 20,016 రూపాయలు ఇవ్వడం అభినందనీయమని వెంకటరాముడిని అభినందించారు. అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర విద్యా మందిరం విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించిన వారికి సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు. పాఠశాల కరస్పాండెంట్ శ్రీ వెంకటరాముడు మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి ఇష్టంతో కష్టపడి చదివి భవిష్యత్తులో బంగారు బాట వేయాలని, అందుకు పాఠశాల విద్యార్థులకు తమ వంతు సహాయ సహకారాలు అందించటకు తోడ్పడుతుంటాయని తెలిపారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని క్రీడా పోటీలో గెలుపొందిన విజేతలకు మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహుమతులు అందజేశారు. అనంతరం అలరించిన విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈరోజు చిల్డ్రన్స్ డే అంటేనే మనకు గుర్తొచ్చేది జవహర్లాల్ నెహ్రూ గారు. ఎందుకంటే జవహర్లాల్ నెహ్రూ గారికి పిల్లలంటే చాలా అభిమానము. ఎందుకంటే ఆయనకు ఏకైక కుమార్తె ఇందిరాగాంధీ గారు, అదేవిధంగా ఎంత ప్రేమతో చూసుకున్నాడనేది మనందరికీ తెలుసు. ఎందుకంటే ఆ జవహర్లాల్ నెహ్రూ పిల్లలు చూస్తే ఎంత రాజకీయాల్లో ఉన్నా ఏమున్నా పిల్లలను చూస్తే ఆయన చాలా సంతోషపడేవాడు. కాబట్టి మనం జవహర్లాల్ నెహ్రూని ఎప్పుడు మర్చిపోలేము. అదేవిధంగా స్టూడెంట్స్ కానీ పిల్లలు కానీ ఈరోజు ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటే ఈ 10th క్లాసు పిల్లలు చాలా బాగా చేసినారు. అదేవిధంగా 5th క్లాస్ పిల్లలు కానీ చాలా సంతోషంగా బాగా మిమిక్రీ చేస్తూ ఉంటే చాలా సంతోషపడ్డాను నేను. ఎందుకంటే పిల్లలు కామెంట్ మనం సినిమాలో ఏ విధంగా చూశానో ఈరోజు అదే విధంగా ఇక్కడ ఈ శ్రీ వెంకటేశ్వర విద్యా మందిర్లో ఈరోజు చాలా సంతోషపరిగింది. ఎందుకంటే మీ భవిష్యత్ అంతా ఈ సారు శ్రీ వెంకటేశ్వర విద్యా మందిరం స్థాపించి దాదాపు 31 సంవత్సరం అవుతున్నది. దాదాపు ఫస్ట్ 2 ఇయర్స్ అక్కడ బొమ్మతరం దగ్గర ఉన్నది, ఇక్కడ వచ్చి దాదాపు 29 ఇయర్స్ అయింది సారు. చిన్న చిన్నగా అంచెలంచెలుగా ఈరోజు ఒక స్థాయికి 1000 మంది స్టూడెంట్కు తీసుకొచ్చాడంటే చాలా సంతోషం సార్. ఎందుకంటే మీ చేతిలోనే పిల్లల భవిష్యత్తు ఉంది. టీచర్స్ మీరు ఖచ్చితంగా ఎంతమందో ఇక్కడ పిల్లవాళ్ళు డాక్టర్లు కావాలా, ఇంజనీర్లు కావాలా, ఇంకా మేధా సైన్స్లో కానీ కావాలా, ఇంకా విధంగా అంటే పొలిటికల్ కానీ, ఎందుకంటే ఏ విధంగా అయినా మీ పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రులు మీ చేతుల్లోనే పెట్టినాడు. కాబట్టి మీరు ఖచ్చితంగా పిల్లలను క్రమశిక్షణగా బాగా పెంచి ఆట పోటీల్లో కానీ కొద్దిగా ప్రెజర్ తగ్గించి గేమ్స్ కానీ అన్నిటిలో ముందుకు రానిచ్చి, మీరు చెప్పారు 10th క్లాస్లో 590 మార్క్స్ వచ్చినాయని చెప్పారు, చాలా సంతోషము. 595 రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 595 వస్తే మాత్రం నా చేతులు కూడా నా సొంత డబ్బులు ఫస్ట్ ప్రైజ్ వచ్చి ఇచ్చిపోతాను సార్. ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ స్టూడెంట్ కోరిక వెళ్ళగాను. ఎందుకంటే మనకు భవిష్యత్తు ఆస్తులు కాదు, నోటు కాదు, విద్య.
విద్య ఉంటే ఎక్కడైనా మనం బతకగలము కాబట్టి విద్యలో ఎక్కడైనా ప్రతి ఒక్కరు మీరు తీర్చిదిద్దగలరు. మీ పిల్లల భవిష్యత్తు అంతా మీ టీచర్ చేతిలో ఉంది కాబట్టి మీరు మా పిల్లలందరినీ మంచిగా చూసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టీచర్. దిస్ ఇయర్ ఇఫ్ ఎనీవన్ గెట్స్ 595 మార్క్స్ ఐ విల్ గివ్ అవార్డ్ 50,016 rupees. And 590 above, those who get 590 and above, I will give 5,016 rupees for each person. So, remaining all classes also we are going to prizes. Hello, namaskar vandi, nenu mee anchor Ravi. Please subscribe to Nandyal News 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే